కేజీఎఫ్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పెద్ద మనసు చాటుకున్నాడు. తన తండ్రి 75వ జయంతిని పురస్కరించుకుని ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. తన తండ్రి స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలోని నీలకంఠాపురంలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణానికి 50 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మరి ప్రశాంత్ నీల్ కి రఘువీరారెడ్డి కి సంబంధం చూసినట్లయితే రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ రెడ్డి కుమారుడే మన కేజీఎఫ్ డైరెక్టర్. ఇక కొద్ది రోజుల క్రితమే ప్రశాంత్ తండ్రి సుభాష్ రెడ్డి నీలకంఠాపురంలో చనిపోగా నీలకంఠాపురంలోనే ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ నేపథ్యంలో తరచూ అక్కడికి వెళ్తుంటాడు ప్రశాంత్. ఇక్కడ మరో విషయం ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చిన రోజు ప్రశాంత్ నీల్ తండ్రి 75వ జయంతి కావడంతో సోమవారం మరోసారి నీలకంఠాపురంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో తన తండ్రి జ్ఞాపకార్థం ఆసుపత్రి నిర్మాణానికి విరాళం ప్రకటించారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. స్టార్ డైరెక్టర్ విశాల హృదయాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తుండగా నీలకంఠాపురం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది ప్రశాంత్ నీల్ ని అభినందిస్తున్నారు. నా పేరు ప్రశాంత్ నీల్ అంటే బయట అందరికీ తెలుసు, అది ప్రశాంత్ నీలకంఠాపురం. మై ఆన్సెస్టర్స్ ఎవ్రీబడీ కమ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. నేను ఎక్కడ పుట్టానో తెలియలేదు, సచ్చినాక ఇక్కడే సమాధి ఉంది. ఇక్కడ ఇండిపెండెన్స్ డే మా డాడీ బర్త్ డే చిన్న పెద్దగా ఈజ్ డూయింగ్ ఆల్ గ్రేట్ వర్క్ అవర్ ఫర్ సచ్ అ లాంగ్ టైమ్. సో అని కొంచెం సపోర్ట్ చేయండి సార్. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కు మా ఊరికి ఒక మాణిక్యం ఉన్నట్టు సార్, దానికి మీ డొనేషన్ మీ వంతు ఎంత మాత్రం సార్? డొనేషన్ ఎంత అంటే చెప్పను, ఎంత అవుతుందో నా చేతిలో మీ పార్ట్స్.